So hi everyone, నేను మీ ఏడి, మీరు చూస్తున్న ఏడి ఎర్నింగ్ వేస్. సో ఈరోజు మన ఛానల్లో ఇది థర్డ్ వీడియో. పింట్రెస్ట్లో ఇంట్రా క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్, పింట్రెస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులో మనం అలా ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయాలి అనే దాని గురించి ఇందులో చెప్తాను. సో ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూస్తానండి. సో ఈజీగా మీరు ఎవ్రీడే $1000 అంటే $100 టు $50, $100, $60, $70 ఇలా మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. బట్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ మెథడ్స్. ముందు మీరు తెలుసుకోండి, తర్వాత మీరు ట్రై చేయండి. దాని తర్వాత మనం పేడ్ ప్రమోషన్లోకి వెళ్దాం. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెళ్ళి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో దాన్ని బట్టి నా ఏ వీడియో వచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అసలు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం. వీడియోలోకి వచ్చే ముందు మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం క్లిక్ బ్యాంక్ వాడతాం. క్లిక్ బ్యాంక్ కాకుండా ఇంకా అఫిలియేట్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో మనం క్లిక్ బ్యాంక్లోకి వచ్చేసరికి ఎప్పుడైనా మార్కెట్లోకి వచ్చి ఇక్కడ ప్రొడక్ట్ తీసుకోవాలి. మార్కెట్ ఎక్కడ ఉంది అంటే ఇది మార్కెట్ ప్లేసెస్. సో ఇక్కడ ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. మౌస్ బార్ ఊపుతాను చూడండి అక్కడ. సో ఆల్మోస్ట్ మార్కెట్ ప్లేసెస్ అనేది ఇక్కడ ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ ప్లేసెస్ అని ఉంది కదా. సో ఇది మార్కెట్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే ఏంటంటే మొత్తం మార్కెట్ ప్లేస్లోకి ఇలా వస్తారు. సో ఈ పేజ్లోకి వచ్చాక మీరు ఇక్కడ ఇవన్నీ కేటగిరీస్ అనమాట. ఇవన్నీ ప్రొడక్ట్ రిలేటెడ్ కేటగిరీస్. మీకు నచ్చింది బ్యూటీయా, కంప్యూటరా, ఎడ్యుకేషన్, ఏది కావాలంటే అది మీరు తీసుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా హెల్త్ ప్రమోట్ చేస్తాను. బికాజ్ హెల్త్ నిష్ అనేది చాలా డిమాండింగ్ నిష్. మీరైనా హెల్త్ ప్రమోట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఎలా చేయాలో చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో ఎలా చేయాలో చెప్పాను. సో ఇప్పుడు హెల్త్కి వచ్చేసరికి సేమ్ యాస్ట్ ఈజ్ హెల్త్ కూడా అదే ప్రోడక్ట్ నేను ఎలా ప్రమోట్ చేయాలో చెప్తాను. సో ఎందుకన్నా సేమ్ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ నేను దానికోసం అన్ని చేసి పెట్టుకున్నాను, మీకోసం ఈజీగా ఉంటుందని. సో జావా బర్న్ ఆల్రెడీ చూస్తే ఇన్స్టాగ్రామ్లో అదే ప్రమోట్ చేశాను, యూట్యూబ్లో కూడా అదే ప్రమోట్ చేశాను. సో ఇక్కడ కూడా అదే ప్రమోట్ చేస్తున్నాను. సో మనం ప్రమోట్ మీదకి వెళ్ళి ప్రమోట్ కొడితే దాని తాలూకు లింక్ వస్తుంది అనమాట. అంటే మనం ప్రమోట్ అని కొడితే మన ఐడి ఇక్కడ వేయాలి. మనం ఆల్రెడీ అంటే మన క్లిక్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఐడి వేస్తే ఇక్కడ వస్తుంది. దాన్ని జనరేట్ హోప్ లింక్ అని కొడితే ఇక్కడ ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఇది మన లింక్. దీన్ని కాపీ చేసుకోండి, ఎక్కడైనా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలా మీరు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి, అంతే. దీంతో ఇక్కడతో పని అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి లింక్ ట్రీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. మీకు ఎవరైతే తెలియదో లింక్ ట్రీ అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జనకి చెప్పాను. లింక్ ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ అనమాట. మనం ఏ అఫిలియేట్ ప్రోడక్ట్ లింక్ అయినా డైరెక్ట్గా పింట్రెస్ట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ డైరెక్ట్గా మనం ఎక్కువ ప్రమోట్ చేస్తే వాళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, పింట్రెస్ట్ కానీ ఏం చేస్తాయంటే ఆ లింక్ని స్కాన్ చేస్తాయి. స్కాన్ చేసినప్పుడు అది ఎక్కువగా ప్రమోట్ అవుతుంది అని తెలిస్తే అది స్పామ్ కింద వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేస్తాం, సింపుల్గా నేను నా అకౌంట్లోకి లాగిన్ అయిపోతున్నాను. జస్ట్ మీరు చూస్తుండండి. సో వన్స్ నేను లాగిన్ అయ్యాక ఈజీ వే అంటే మీరు ఒక జీమెయిల్ ఐడికి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు వన్స్ మీ లింక్ ట్రీ అకౌంట్లోకి క్రియేట్ చేసుకున్నాక పెద్ద విషయం కాదు, జస్ట్ జీమెయిల్తో సైన్ అప్ అవ్వండి చాలు, అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోక యాడ్ లింక్స్ అని ఉంటాయి చూసారా, ఇక్కడికి వెళ్ళి మీరు మీ లింక్ ట్రీలోని మీరు అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ టైటిల్ ఏమో మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ టైటిల్ ఏదో ఒకటి పెట్టండి. సో కిందేమో యూఆర్ఎల్ లింక్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మీరు లింక్ పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు చూస్తే ఒక నిమిషం, ఇది కాదు, సో నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి టైటిల్, జస్ట్ టైటిల్ నేను పేస్ట్ చేశాను. మనం ఇందాక కాపీ చేసాను, క్లిక్ బ్యాంక్ లింక్ ఇక్కడ పేస్ట్ చేశాను. అది ఇక్కడ ఈ స్టార్టింగ్లో పైన వచ్చేసింది. సో మీరు యాస్ అంటే జావా బర్న్ కాబట్టి జావా బర్న్ అని మీరు పెట్టుకోవాలి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టుంచాను. సో నేను ఇంక మళ్ళీ లింక్ నేను ప్రమోట్ చేయదలుచుకోలేదు. సో నేను అది తీసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇది నా లింకే, ప్రీవియస్ది నేను ఆల్రెడీ పెట్టించుకున్నాను, నాకు ఉంది. సో ఇది నా లింక్ ట్రీ లింక్. సో ఇదంతా ఇలా మీరు పేస్ట్ చేసుకున్నాక మీ లింక్ ట్రీ లింక్ ఇక్కడ ఉంటుంది. మీకు నచ్చినట్టే డిజైన్ చేసుకోవచ్చు. సో లింక్ ట్రీ మీద కంప్లీట్ నేను వీడియో చేస్తాను. సో మా లింక్ ట్రీ కావాలంటే షేర్లోకి వెళ్ళండి. ఈ షేర్లోకి వెళ్తే కాపీ యువర్ లింక్ ట్రీ. సో ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను నా లింక్ ట్రీ లింక్ అనమాట. సో మనకి ఈ క్లిక్ బ్యాంక్ లింక్తో ఇంకా మనకు పని లేదు. ఇది నా లింక్ ట్రీ లింక్ నేను సేవ్ చేసుకున్నాను, ఓకే. సో ఇప్పుడు నా లింక్ ట్రీ లింక్ ఎలా కనిపిస్తుంది మీకు చూడాలి అంటే గూగుల్లోకి వెళ్ళి నా లింక్ ట్రీ లింక్ పేస్ట్ చేసి సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. అంటే నేను డైరెక్ట్ అఫిలియేట్ లింక్ ఇవ్వకుండా లింక్ ట్రీ లింక్ ఇచ్చా, అంటే కస్టమర్ని ఫస్ట్ ఇక్కడికి డైవర్ట్ చేస్తాను. సో ఆడేం కావాలి, వాడికి జావా బర్న్ ప్రొడక్ట్ కావాలి. జావా బర్న్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే నా అఫిలియేట్ లింక్ మొత్తం అంటే నేను ఏదైతే ప్రమోట్ చేద్దాం అనుకున్నానో ప్రొడక్ట్ దాని తాలూకు లింక్ వచ్చి దాని తాలూకు ప్రొడక్ట్స్ వస్తాయి, సింపుల్గా. లేదు వాడికి రివ్యూస్ కావాలనుకో, యూట్యూబ్లోకి వెళ్ళి రివ్యూస్ చూసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫార్వర్డ్ చేయొచ్చు, నా ఫేస్బుక్ పేజ్కి ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఈజీగా నేను ఇందులో మొత్తం నా ట్రాఫిక్ నేను సేవ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఓకేనా. సో ఈ లింక్ ట్రీ లింక్ కూడా నేను తీసేస్తున్నాను. మనకి ఇక్కడతో లింక్ ట్రీ లింక్ కూడా అయిపోద్ది, అంటే మన లింక్ స్పామ్ అవ్వకుండా మనం సేఫ్ అయిపోయాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, క్లిక్ బ్యాంక్ నుంచి ప్రోడక్ట్ తీసుకున్నాం. ఇప్పుడు పింట్రెస్ట్ Pinterest and the #1 platform and they mostly use chestarante ladies use chestar tier 1 countries and Pinterest use cheste in Chubista. Pinterest account open sign up cheskunaka. Idi mobile sign up chescoli, sign up in the motto empty count the same on Instagram account alago, you got alga the and man Instagram background to Facebook tala background images on the same mirror. Background images pet conde and as it is my Instagram account lo em description impero as it is description ante ikkade nimpeyandi dani minchi inkem adagadu okay na next din traffic meer chupistanu chudandi din traffic enta baaguntadi ante meer nenu chupistanu chudandi aa similar web ani cheppi oka website untadandi meer kavalante google lo kuda search chesi chudochu similar web and nenu idi chrome extension vaadtunanu so ikkadiki vachin tarvata meer similar web lo kochaka ఒకసారి ఇది సిమిలర్ వెబ్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే పింట్రెస్ట్ నేను ఆల్రెడీ పింట్రెస్ట్ లో ఉన్నాను కాబట్టి పింట్రెస్ట్ ని స్కాన్ చేసింది. టైర్ 1 కంట్రీస్ అంతా ఇక్కడే ఉంటారండి. ఆల్మోస్ట్ మీరు చూస్తే 46% అంటే 50 బిలియన్ అంటే ఎవ్రీ డే 50 బిలియన్ ట్రాఫిక్ ఇక్కడికి వస్తది. 934 మంత్లీ విజిటర్స్ చూడండి 943.70 మిలియన్ ట్రాఫిక్ వస్తది ఎవ్రీ మంత్. అంటే ఎంత హ్యూజ్ ట్రాఫిక్ అర్థం చేసుకోండి. అంత ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ mostly 43% United States, 8% Brazil, 4% India, Australia 2, Poland 2%, but మన ఇండియా కాకుండా మోస్ట్లీ ఎక్కువగా వచ్చేది 47-50% tier 1 కంట్రీ అన్నమాట. మన ఇది యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఎక్కడైనా అనుకోండి, ఏదైనా యునైటెడ్ స్టేట్స్ నుంచి మనకి tier 1 కంట్రీ నుంచి ట్రాఫిక్ వస్తుంది, ఫ్రీ ట్రాఫిక్. ఇందులో ఎక్కువగా పింట్రెస్ట్ మోస్ట్ ఎక్కువగా వాడేది లేడీస్, దేనికి మంచి మంచి వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకోవడం, చిన్నపిల్లల వాల్పేపర్ డౌన్లోడ్ చేసుకోవడం, ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ చూడడానికి గట్రా బాగా వాడుతుంటారు పింట్రెస్ట్. సో వన్స్ మీరు పింట్రెస్ట్ ఇలా క్రియేట్ అయిపోయాక నేను చెప్పినట్టే యాష్ టీస్ మీరు జస్ట్ ఈ ఫోటో ఒకటి ఇలా పెట్టుకోండి, ఇమేజ్ ఇవన్నీ గూగుల్లో దొరుకుతాయండి. జావా పని రిలేటెడ్ మొత్తం అంతా గూగుల్లో దొరుకుతుంది. సో అక్కడ నుంచి 2-3 ఇమేజెస్ కాపీ చేసుకుని ఇక్కడ పెట్టుకోండి. నేను జావా పని 0 అని పెట్టుకున్నాను, ఇదంతే. ఇక్కడ మనం ఇది ఇలా పెట్టుకున్నాక మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, సింపుల్ అండి. ఇందులో మనం ఇగో బిజినెస్, ఇది బిజినెస్ ఐడి. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక గూగుల్లో లాగిన్ అయితే ఆ పర్సనల్ ఐడి టు బిజినెస్ కన్వర్ట్ బిజినెస్ ఐడి అని ఉంటుంది. బిజినెస్ ఐడిలో కన్వర్ట్ చేసుకోండి. కన్వర్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీరు ప్రొఫైల్లోకి రండి. మీ ప్రొఫైల్ ఉంటుంది. సో మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ప్రొఫైల్లోకి వస్తారు. వచ్చేసాక ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదండి, గూగుల్లోకి వెళ్ళి జావాబర్న్ సేమ్ జావాబర్న్ కొట్టండి. సో దాని కాఫీ రివ్యూస్ అని వస్తాయి, జావాబర్న్ రివ్యూస్, జావాబర్న్ ఫొటోస్. సో దాని ఇమేజెస్లోకి వెళ్ళిపోండి. జావాబర్న్ ఇమేజెస్లోకి వెళ్ళాక రివ్యూస్ వెళ్ళాక ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫోటో అంటే ఇది ఒక ప్రైజ్ ఫోటో, తర్వాత ఈ ఫోటో, తర్వాత ఈ ఫోటో, తర్వాత ఇది ఒకటి కాఫీ ఫోటో ఒకటి, తర్వాత చూడండి మీకు ఇగోండి ఇలాంటిది రియల్గా కొన్న ప్రోడక్ట్ ఒకటి, మళ్ళీ ఇలా చాక్లెట్స్ బార్ చాక్లెట్స్ ఒకటి, తిన్ ఒకటి అంటే ఇలా చూస్తుంది. తర్వాత ఇగో వెయిట్ లాస్ అని చూపిస్తుంది ఇలాగా సింపుల్ వేలో. తర్వాత ఏమో ఇగోండి ఇలాగ ప్రోడక్ట్ మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇదొకటి, సో ఇలా కాఫీ గింజలు, ఇదొకటి బెస్ట్ డీల్, ఇలాంటివన్నీ మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లోడ్ ఎలా చేయాలో నేను ఒక ఫోటో ఒక వీడియో చూపిస్తాను, అప్లోడ్ ఎలా చేయాలో మీరే చూడండి. సో ఇప్పుడు నేను సింపుల్గా వెయిట్ లాస్ ఈ ఫోటో నాకు నచ్చింది, సో నేను ఈ ఫోటో ఇప్పుడు అప్లోడ్ చేయలేదు, నేను సేవ్ ఇమేజ్ చేసుకుంటే నేను ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకుంటున్నాను, ఎక్కడ డెస్క్టాప్ మీద డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో నాది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను పింట్రెస్ట్లోకి వచ్చి నా పింట్రెస్ట్ ఐడిలోకి వచ్చి నేనేం చేస్తాను, ఈ ఫోటో నేను పిన్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఏమంటారు, పిన్ అంటారు అనమాట. సో ఇక్కడ నేను వచ్చి క్రియేట్కి వెళ్తే క్రియేట్ అన్ ఐడియల్ పిన్, క్రియేట్ ఐడియల్ పిన్ వేరు, క్రియేట్ పిన్ వేరు. జస్ట్ క్రియేట్ పిన్ మీద కొట్టండి. పిన్ మీద కొట్టాక ఇక్కడ మీకు అడుగుతుంది, ఇక్కడ చూడండి ఫోటో అడుగుతుంది. సో ఇక్కడ మీకు వచ్చాక మీకు ఆ ఫోటో డౌన్లోడ్ చేసిన ఫోటో మీరు ఇక్కడ పెట్టేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫోటో మీరు అప్లోడ్ చేయండి. జస్ట్ హ్యాష్ ట్యాగ్స్, మీరు ఆల్రెడీ పింట్రెస్ట్ అకౌంట్ వాడుతున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ నుంచి అంటే మీకు ఒకసారి చెప్పాను, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఆల్రెడీ ఒక్కసారి వీడియో అంటే ఫోటో అప్లోడ్ చేస్తే, ఫస్ట్ టైం ఫోటో అప్లోడ్ చేస్తే మీరు హ్యాష్ ట్యాగ్స్ టైటిల్ వాడతారు కదా, సేమ్ టైటిల్ని కాపీ చేసుకొని అన్నింటిలో వాడండి చాలు. అది ఎలాగో నేను చూపిస్తాను. ఒకసారి బ్యాక్ చేస్తాను, మళ్ళీ బ్యాక్ చేస్తాను, సారీ వద్దు. సో ఇక్కడ బ్యాక్ చేశాను. సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూస్తే ఇవన్నీ నావే ఫొటోస్. ఇక్కడ వెయిట్ లాస్ రిలేటెడ్ చూడండి, ఇదే డిస్క్రిప్షను, నేను ఇక్కడ ప్లే చేయట్లేదు, ఇది వెయిట్ లాస్ హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ వాడాను. సో దీన్ని జస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను అంతే. వన్స్ నేను వాడింది కాపీ చేసుకుంటున్నాను, మళ్ళీ క్రియేట్ పిన్కి వెళ్తాను, సింపుల్గా నా ఫోటో అప్లోడ్ చేస్తాను. సారీ నా ఫోటో అంటుంది, ఏదైతే మనం డౌన్లోడ్ చేసాం ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ టైటిల్లో వేసేస్తాను వెయిట్ లాస్ ప్రోడక్ట్, అంతే సింపుల్. ఇంక నేను ఏం చేయను పబ్లిష్ అంటే నా ట్యాగ్ చూడండి, పెద్ద కష్టమేమి లేదు. జస్ట్ ఫోటో అక్కడ కాపీ చేస్తాం, వన్స్ యూజ్ చేసిన ట్యాగ్సే రిపీటెడ్గా వాడుతూ ఉంటాం. ఎందుకు వన్స్ యూజ్ చేసే ట్యాగ్ ఒక్కసారి క్లాప్ అయినా ఏదో ఒక ఫోటోకి ఆ ట్యాగ్ యూజ్ అయ్యి మనం ఏంటంటే ప్రొడక్ట్ లింక్లోకి వెళ్తుంది అనమాట. ఏదో ఒక టైంలో ఆ ప్రొడక్ట్ ఏంటంటే పబ్లిష్లోకి అంటే ర్యాంకింగ్లోకి వెళ్ళిపోతుంది. సో వన్స్ నేను ఏం చేశాను, ఒక ఫోటో అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు, ఎందుకంటే ఫోటో కన్నా వీడియోస్ చాలా రీచ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో ఒకటి వెయిట్ లాస్ షార్ట్ రిజల్ట్స్ అని కొడితే షార్ట్ వీడియోస్ బోల్డ్ వస్తాయి అనమాట. 1/150 kgs ఇవ్వండి, ఇలాంటివి 56 million వ్యూస్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారు, ఇదే వీడియో మనం అప్లోడ్ చేద్దాం అనుకున్నాం పింట్రెస్ట్లో. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే మీరు సింపుల్గా దీని లింక్ కాపీ చేసుకోండి. ఈ ఛానల్ హెల్త్ టిప్స్ 2.0 వెరీ గుడ్, చాలా బాగా అప్లోడ్ చేశారు. సో మనం ఆ లింక్ కాపీ చేసుకుంటున్నాం. చూడండి ఇవన్నీ కాపీరైట్స్ రావు, బికాస్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు, మనం పింట్రెస్ట్లో అప్లోడ్ చేస్తున్నాం. సో దీన్ని యూట్యూబ్ వీడియో డౌన్లోడ్స్ అని కొడితే yt1s.com అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది. ఏమని కొట్టాలి, గూగుల్ క్రోమ్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ అని కొడితే ఇలా వస్తుంది అనమాట వెబ్సైట్. సో సెకండ్ వెబ్సైట్ అది, దాన్ని మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఇవ్వండి ఇలా వస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీకు వీడియో అనేది డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ మీకు కొట్టి చూపిస్తాను ఒకసారి. సో మనం వీడియో అయితే అప్లోడ్ ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. నేను ఇక్కడ కన్వర్ట్ అని కొట్టాను. సో ఇక్కడ MP4కి వచ్చింది, గెట్ లింక్ అని కొట్టండి, కన్వర్టింగ్ డౌన్లోడ్ అని కొట్టండి. సో ఇలా ఏదో ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది, దాన్ని కట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ అని కొడితే ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. అప్పుడు మీకు కిందకి డౌన్లోడ్ వచ్చిన వరకు ఎన్ని పేజెస్ డైరెక్ట్ అంటే రీడైరెక్ట్ వేరే వెబ్సైట్లు అంటే వాళ్ళు కూడా ప్రమోషన్ చేసుకుంటారు. సో మనం డౌన్లోడ్ అని కొడితే వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, అది కట్ చేసి మీరు చూడండి మీకు కిందలా డౌన్లోడ్ అవ్వాలి. సో వన్స్ మీ డౌన్లోడ్ అయిపోయాక సింపుల్గా ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్స్ అన్నీ నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, అంటే నా చేతిలో ఉంది. సో మళ్ళీ మనం ఏం చేస్తాం, పింట్రెస్ట్లోకి వెళ్తాం. సో వన్స్ ఆ వీడియో డౌన్లోడ్ అయిపోయాక మనం పింట్రెస్ట్లోకి వెళ్ళి నాకేం కావాలి, హ్యాష్ ట్యాగ్స్ కావాలి. నేను మామూలుగా సేవ్డ్లోకి వెళ్ళి నేను వెయిట్ లాస్ నా ప్రజెంట్ నేను వెయిట్ లాస్ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి ఇదంతా వెయిట్ లాస్ ప్రోడక్టే. ఇక నేను ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ నేను ఈ ప్రోడక్ట్ నేను ఏం చేశాను, ప్రమోట్ చేశాను. నేను ఏదో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి మోస్ట్లీ నేను ప్రతి ఒక్కదానికి సేమ్ ట్యాగిల్స్, సేమ్ జావాబన్ రివ్యూ, అంతే సేమ్ అన్నీ సేమే వాడుతుంటాను. నేను ప్రతిదానికి అంతే సేమే వాడతాను తప్ప ఇంకేం వాడను. సో వన్స్ వీడియో డౌన్లోడ్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే పింట్రెస్ట్ మీ ఐడీలోకి రండి. మనకి ఆల్రెడీ పింట్రెస్ట్ తెలుసు కాబట్టి. సో ఇక్కడ మన బిజినెస్ అని చూడండి, ఇదేం లేదు, బిజినెస్ జస్ట్ హబ్బో హోమ్ ఫీడ్ అంతే. అనలిటిక్స్ అంటే మీ పేజ్ అంటే మీ అకౌంట్ ఎలా చేస్తుంది, ఏంటి బిజినెస్ అకౌంట్ అనేది. క్రియేట్ అండ్ ఐడియల్ పిన్ అని క్రియేట్ ఐడియా పిన్ అని చూసారా, ఐడియల్ పిన్ ఇది దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయక క్రియేట్ న్యూ అని క్లిక్ చేసాక ఇందులో మీ వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నా డౌన్లోడ్ అయిన వీడియో ఎక్కడ ఉంటుంది, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఇది డౌన్లోడ్ అయిన వీడియో. సో నేను ఓపెన్ చేసి డౌన్లోడ్ అయిన వీడియో అప్లోడ్ చేశాను. సో అప్లోడెడ్ వీడియో సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఏం చేస్తాను, నేను నెక్స్ట్ కొడతాను. నెక్స్ట్ కొట్టే టైటిల్ నేను కాపీ పేస్ట్ అంటే ఇంత పెద్దది అవ్వకపోతే ఇందులో కొంచెం ఎగరేసేస్తాను. ఇందులో కొంచెం ఎగరేసి కింద మనం ఏం చేస్తాం, ఒక అంటే బ్రాండ్ మనం అనుకున్న దాంట్లో ట్యాగ్స్, ఇక్కడ నేను ట్యాగులు దాంట్లో అప్లోడ్ చేసేస్తాను ట్యాగ్స్, అంతే. ఇంకా టైటిల్ ఇంకేం అవసరం లేదు, జస్ట్ మీరు పబ్లిష్ చేసాను చాలు, సింపుల్. అంటే నేను ఎక్కువగా మీకు ప్రతి ఒక్కటి కష్టంగా వివరంగా ఇన్ డీటెయిల్స్కి ఎప్పుడూ హార్డ్గా నేను చెప్పను. ఏది ఈవెన్ నేను స్టాక్ మార్కెట్ క్లాసెస్ కూడా చెప్తుంటాను. అండ్ మనకు స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాని నేమ్ AD ట్రేడ్ మైండ్స్. ఎవరికైతే తెలీదు వెళ్ళి చూడండి, ఆల్మోస్ట్ 3000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. AD ట్రేడ్ మైండ్స్ చాలా బాగా గ్రో అయిన ఛానల్ మంది. సో ఆల్మోస్ట్ చూస్తే మీరు వీడియో అప్లోడ్ అయిపోయింది. సో అంతే, జస్ట్ వీడియో అప్లోడ్ అయిపోయింది, మీరు బ్యాక్ చేసేసుకోండి అండ్ రిఫ్రెష్ చేయండి. సో మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు నా మంత్లీ విజిట్స్ చూపిస్తాను, నా మంత్లీ వ్యూస్ చూపిస్తాను. దీంట్లో మీరు చూడండి నా మంత్లీ వ్యూస్ వచ్చేసరికి 1.2k వ్యూస్ పర్ మంత్, అంటే 1200 వ్యూస్ ఒక మంత్కి వస్తున్నాయి. అందులో ఒక్క సేల్ రాదా నాకు, ఒక్క సేల్ వచ్చిన $1050, $1016, అంటే $116, $115, అంటే ఆల్మోస్ట్ $100 అంటే 7000, 6000 రూపాయలు. మనం ఈజీగా 6000 రూపాయలు ఒక్క సేల్ తెచ్చినట్టు. మీరు చేసారా, పెట్టగానే ఆల్రెడీ ఒకరు చూసారు, ఈ వీడియో పెట్టగానే ఒకరు చూసారు. సో ఇక్కడ మనం క్లిక్ ఇవేంటంటే మన లింక్స్ అనమాట. సో నేను ఆల్రెడీ నా టైటిల్లో లింక్ ఇచ్చాను. సో ఇక్కడ లింక్ క్లిక్ చేసినా లింక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జావాబన్ ప్రోడక్ట్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు అంటే మీ డిస్క్రిప్షన్లోనే మీ లింక్ అనేది ఇవ్వాలన్నమాట. నా డిస్క్రిప్షన్ చూడండి ఇలా ఉంటుంది, కావాలంటే మీరు యాజ్ ఇట్ ఈస్ నా డిస్క్రిప్షన్ కాపీ చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. సో ఇది ఇలాగ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే సెర్చ్లో ట్రాఫిక్, ఇప్పుడు ఫాలోవర్స్ని ఎలా ఫాలో అవుతారంటే వెయిట్ లాస్ రిలేటెడ్గా వెళ్ళి సెర్చ్ చేయండి. వెయిట్ లాస్ రిలేటెడ్గా మీరు సెర్చ్ చేస్తే చాలామంది రీసెంట్గా మోస్ట్ రీసెంట్ పోస్టులు పెడుతుంటారు. చూస్తే సెవెన్ డేస్ లింక్ ఇది లిగో లింక్ ట్రీవి. సో ఇవన్నీ రీసెంట్గా పెట్టిన ఫొటోసే. సో ఈ ఫొటోస్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక వీటిని రీసెంట్గా కామెంట్ ఎవరైనా చేశారో చూడండి. కామెంట్స్ చేస్తుంటారు చూసారా, వాళ్ళు మీరు వెళ్ళి ఫాలో అయిపోతున్నాను. కామెంట్స్ కానీ లైక్ చేసిన వాళ్ళు కానీ మీరు వెళ్ళి వాళ్ళని సింపుల్గా ఏం లేదు, మీరు వాళ్ళని వెళ్ళి మీరు ఫాలో రిక్వెస్ట్ కొట్టండి. సో వాళ్ళు మిమ్మల్ని తిరిగి ఫాలో అవుతుంటారు అనమాట, అంతే. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక ప్రొఫైల్ ఉంది, ఈ ప్రొఫైల్లో కూడా వెయిట్ లాస్ రిలేటెడ్ చాలా పెట్టాడు. సో ఇక్కడ మీరు చూస్తే ఎవరో అని సేవ్డ్ హెల్త్ ఇవ్వండి, వీళ్ళందరూ ఆ ప్రొడక్ట్ రిలేటెడ్. వీళ్ళందరికీ మనం ఏం చేస్తాం, సింపుల్గా వెళ్ళి ఫాలో కొట్టుకుంటాం. అంటే వీళ్ళందరూ పింట్రెస్ట్లో చూడండి 48 వీళ్ళు చూడండి. సో వీళ్ళు ప్రొఫైల్ చూస్తే వీళ్ళందరూ జస్ట్ నార్మల్ టిక్టాక్ వీడియోస్, బ్రాండెడ్ వీడియోస్, వీళ్ళందరికీ ఏంటంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కావాలి ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళని ఫాలో అవుతావు. వీళ్ళందరూ నార్మల్ అకౌంట్స్ అనమాట వీళ్ళందరివి. సో ఇక్కడ కిందకు వచ్చాక హేట్ మస్ట్ చూడండి, ఇక్కడ ఎవరైతే వెయిట్ లాస్ గురించి రిలేటెడ్గా కొద్ది కామెంట్ మంచిగా చేశారో వాళ్ళని వెళ్ళి 0 ఫాలోవర్స్, అంటే ఇది ఎవరో కొత్తగా క్రియేట్ చేసుకుంది, ఇప్పుడు ఈవిడికి వెయిట్ లాస్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఫాలో అవుతే ఏంటంటే వాళ్ళు తిరిగి మమ్మల్ని ఫాలో అవుతారనమాట. సో వాళ్ళు మిమ్మల్ని ఫాలో అయినప్పుడు మీ పేజ్ మీదకి వచ్చి జస్ట్ చూస్తారు, కనీసం ఏముంది, ఏం పెట్టాడు, ఓకే వెయిట్ లాస్ రిలేటెడ్ ఇది ఏదో బాగుంది కదా. సో సోఫీ అంటే చూడండి, దీన్ని ఎవరో తెలియదు, ఇంగ్లీష్ ఆవిడ కదా, 18 ఫాలోవర్స్, జస్ట్ ఇలాగా కుక్కల పిల్లలు, అంటే ఇవన్నీ వాళ్ళు పర్సనల్స్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు జస్ట్ ఇన్స్టాగ్రామ్ మన ఫేస్బుక్ ఎలా వాడతాం అలాగా. సో వీళ్ళు పెట్టడం వల్ల వీళ్ళు వచ్చి మన వెయిట్ లాస్ ప్రొడక్ట్ చూసుకున్నప్పుడు అరే ఇదేదో కాఫీయే కదా, తాగితే వెయిట్ లాస్ అవుతాం కదా అని ఒక ఇంట్రెస్ట్ వచ్చి మన ప్రొడక్ట్ మన దగ్గరికి వస్తారు. సో ఇక్కడ మన ప్రొఫైల్ మీదకి వెళ్తే ఇగోండి, మన ప్రొఫైల్ మీదకి మన ఫాలో అయిన వాళ్ళు, మనం తిరిగి ఫాలో అయిన వాళ్ళు చూస్తారు. నా మంత్లీ విజిట్ దీని ఒక్కదాని నుంచే ఆల్మోస్ట్ 1.2, 1.3 ఆల్మోస్ట్ 2K దగ్గర నేను విజిటర్స్ వస్తారు. ప్రతి ఒక్క పోస్ట్కి చూడండి 37, 44 వ్యూస్ అనమాట. ఒక్కసారి ఒక్కరికి క్లిక్ చేసినా నా ప్రోడక్ట్ ఒక్కటి సేల్ అయినా చాలు, దాన్ని ఇప్పుడు 7,000 వచ్చింది, దాన్ని పెయిడ్ ప్రమోషన్లో పెడతా. మళ్ళీ ఇంకొక 7,000 వచ్చింది, మొత్తం ఎంత 7, 7 ఒక 14, 15,000. దాన్ని నేను పెయిడ్ ప్రమోషన్లో గూగుల్ యాడ్స్ యూస్ చేసి ప్రమోట్ చేస్తాను. అప్పుడు బిగ్ ట్రాఫిక్ అంటే యునైటెడ్ స్టేట్స్లో అప్పుడు ఈజీగా సేల్స్ వస్తాయి, ఎందుకంటే యాడ్స్ యూస్ చేస్తే ఈజీగా సేల్స్ వస్తాయి. అప్పుడు ఇంకొక 2 సేల్స్ జనరేట్ చేస్తాను. అలా నేను ఫ్రీ మెథడ్ నుంచి పెయిడ్ మెథడ్కి వెళ్ళి మంచి డాలర్ సంపాదించుకున్న వేసి నేను చెప్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది చాలా సింపుల్ అండి, ఏం కష్టమే లేదు. ఛానల్కి అయితే ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పటి వరకు ఇలాగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.